ईटीवी प्रेक्षक नमस्कार ट्रिपल एक्स डिटर्जेंट सोप शुभमस्तु कार्यक्रम में यह वार ग्रहफल अंशा की स्वागत जून नागव तेदी ना जून पदव तेदी वरकू मेषादि द्वादश राशि वारी कलिगे शुभ अशुभ फलितालनि अवसरमैन संदर्भाल्लो प्रत्यामनाय मार्गालनि तेलुसुकुंटारु इक द्वादश राशि वारी ये ग्रहालु प्रतिकूलंगा उन्नायो आ प्रतिकूल ग्रहाल अनुकूलत कोसम एं चेयालो आ विधि विधानालनि दांतो पाटु अदृष्टं ऐश्वर्यं शीर्षिकलो तीव्रमैन आर्थिक बाधनि ए कुटुंबमैना अनुभविस्तू उंटे आर्थिक बाध समस्य परिष्करिंपबड्डानिकि एं चेयालो आ विशेषालनि मनधर्मं शीर्षिकलो జీవ కారుణ్య వ్రతం అంటే ఏమిటి అది ఏ విధంగా చేయాలి ఆ విశేషాలను తెలుసుకుంటారు ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ చంద్రమాన హేవలంబినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుద్ధపక్షం ఇక ఈ వారంలో వచ్చే ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 4వ తేదీ అంటే ఈ రోజు దశపాపహార దశమి 5వ తేదీ నిర్జల ఏకాదశి 7వ తేదీ తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేక ప్రారంభం 8వ తేదీ మృగశిరకార్తే 9వ తేదీ తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేక సమాప్తి అలాగే పురి జగన్నాథ స్వామి నేత్రోత్సవం అదే తీరుగా ఏరువాక పూర్ణిమ కూడా ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం ముందుగా మేష రాశి ఈ వారం మేష రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు శని నవమంలో ఉన్నాడు రాహు కేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకు ప్రభుత్వం నుండి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి రావాల్సిన సొమ్ము ఆశించినంత స్థాయిలోనూ వస్తుంది సుఖంగా ఆర్థికమైనటువంటి లాభం కలుగుతుంది భరణీ నక్షత్ర జాతకులకు రావాల్సినటువంటి బకాయిలు సకాలంలో వసూలవుతాయి ఏ విధమైనటువంటి శత్రుబాధ కాని మానసికమైనటువంటి ఆందోళన కాని లేకుండా చక్కగా ఆర్థికమైనటువంటి అభ్యున్నతి అంటే ఉన్నతత్వ విధానం సాగుతుంది కృత్తికా నక్షత్ర జాతకులకు వ్యాపార అభివృద్ధి కావాల్సినటువంటి ధనం అనుకోకుండా అయాచితంగా సంప్రాప్తం అవుతుంది మొత్తానికి వ్యాపార అభివృద్ధిని చేసుకోగలుగుతారు కూడా ఈ వారం ఈ రాశి వారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం మేష రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు అయినటువంటి కారణంగా కుజ గ్రహ అనుకూలత కోసం ఇతరులకి హాని కలిగించేటటువంటి అబద్ధాన్ని దయచేసి అడగండి ముఖ్యంగా ఈ రాశి వారు నిత్య పూజ మాననే కూడదు ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు శని అష్టమంలో ఉన్నాడు రాహు కేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకు ఆర్థికమైనటువంటి విజయం లభిస్తుంది అంటే ఇంత అవుతుంది ఖర్చు అని అనుకుంటే అంతకంటే తక్కువే అవుతుంది దానితో పాటుగా రావాల్సినటువంటి సొమ్ము రావడమే కాకుండా మరింత పెట్టుబడి కూడా లభించే అవకాశం ఉంది కాబట్టి ఆర్థికంగా విజయవంతమైనటువంటి వారంగా దీన్ని పరిగణించవచ్చు రోహిణీ నక్షత్ర జాతకులకు పదవిలో ఉన్నతి కాని లేదా ఆర్థికమైనటువంటి వేతన అభివృద్ధి కాని రెండూ కాని కలిగేటటువంటి అవకాశం ఉన్న కారణంగా ఆర్థికంగా సుఖంగా ఉండగలుగుతారు రోహిణీ నక్షత్ర జాతకులు మృగశిర నక్షత్ర జాతకులు కుటుంబంలో కలిగినటువంటి సంపూర్ణమైన ఐకమత్యం కారణంగా నూతనమైనటువంటి వస్తువుల్ని కొనుగోళ్లు చేసుకోగలుగుతారు ముఖ్యంగా వాహనాలను కొనుక్కునే అవకాశం అధికంగా కనిపిస్తోంది ఈ వారంలో ఈ వారం ఈ రాశి వారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతరామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం శ్రేయస్కరం వృషభ రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు అయినటువంటి కారణంగా అధర్మం అని తెలిసినటువంటి పనికి ఏమాత్రమూ పొనుకోకుండా ఉండడం శ్రేయస్కరం ముఖ్యంగా ఈ రాశి వారు ఈ వారం రోజూ దేవాలయానికి వీలు చేసుకుని వెళ్లి తీరాల్సిందే ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు శని సప్తమంలో ఉన్నాడు రాహు కేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులకు మంచి వ్యాపారంలో లాభం కలిగేటటువంటి అవకాశం ఉంది అకస్మాత్తుగా దాన ధర్మాల వైపుకి దృష్టి మళ్ళుతుంది అది జీవితంలో పై మెట్టు ఎక్కడానికి తగినటువంటి కారణమే అవుతుంది ఆర్ద్ర నక్షత్ర జాతకుల్లో అకస్మాత్తుగా వేదాంత ధోరణి ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది గ్రహించుకుని ఆర్ద్ర నక్షత్రం వారు ప్రవర్తించాలి పునరుసు నక్షత్ర జాతకులకి ఈ వారం చిత్రమైనటువంటి కోరిక కలిగి వినోదానికి కానీ విలాసానికి కానీ ఎక్కడికైనా యాత్రకి వెళ్లాలనే ఊహ కలుగుతుంది వెళ్లి రావడం వల్ల నష్టం లేదు కానీ వ్యయాన్ని మాత్రం తగినంత మోతాదులో ఉంచుకోవడం ఎంతైనా అవసరం
ఈ వారం ఈ రాశి వారి లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. మిథున రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా రవి గ్రహ అనుకూలత కోసం సాడీలని వినకుండా ఉండాలి. ఈ వారం ముఖ్యంగా ఈ రాశి వారు ఈ వారం పెద్దల్ని సంప్రదించి మాత్రమే ఏ పనినైనా చేయాలి తప్ప తమ ఆలోచనని అమలు చేసేద్దామనే తొందరపాటు తనం తగదు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునరుసు నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి అశాంతి లభించే అవకాశం కనిపిస్తోంది. సంతానం నుండి వచ్చేటటువంటి అనారోగ్యకరమైన వార్త కానీ లేదా ఉద్యోగంలో కనిపించేటటువంటి ఆ పై క్రింది అధికారుల మధ్య వచ్చినటువంటి మనస్పర్ధల కారణంగా తనకి తాత్కాలికమైనటువంటి మానసిక అశాంతి కలగడం వల్ల కానీ తాత్కాలికమైనటువంటి అశాంతతతో ఉంటారు. ఈ వారం పుష్యమే నక్షత్ర జాతకులకి భార్యలైతే భర్తలతో, భర్తలైతే భార్యలతో వాద వివాదాలు పెరిగి ఎడముఖం పెడముఖంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి వీలైనంత వరకు తక్కువ మోతాదులో మాట్లాడుకుంటూ ఉండడం, ఎంత మాట్లాడాలో అంత మాట్లాడడం, ఆచితూచి వ్యవహరించడం అవసరం. లేని పక్షంలో ఇతరులు రంగప్రవేశాన్ని చేసే అవకాశం కనిపిస్తోంది. ఆశ్లేష నక్షత్ర జాతకులు దూరపు ప్రయాణాన్ని చేసేటటువంటి సందర్భంలో వస్తువుల్ని, వాహనాలని, ముఖ్యంగా నగలని జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. ఈ వారంలో ఈ వారం ఈ రాశి వారు నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం శ్రేయస్కరం. ఈ రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం బుధుడు. బుధ గ్రహ అనుకూలత కోసం ప్రవర్తనలో మార్పు కావాలి కాబట్టి సాడీలని మీకు మీరుగా చెప్పకండి. ఎవరైనా కాని తప్పనిసరిగా చెప్పినప్పుడు వినవలసి వస్తే వాటిని వ్యాప్తి చేయకుండా మీతో ఆపివేయండి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తొందరపాటు నిర్ణయాన్ని చేయకుండా ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం కూడా చాలా అవసరం. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖ నక్షత్ర జాతకులకి ఆర్థికంగా లాభిస్తూ ఉంటుంది. నిర్మాణ రంగంలో అనేకమైనటువంటి పనులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. నిర్మాణ రంగంలో మఖ నక్షత్ర జాతకుల యొక్క కీర్తి ప్రతిష్టలు దూరదూరంగా వ్యాపించే అవకాశం మరింతగా అనిపిస్తోంది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి రాజకీయ నాయకులతో కానీ లేదా పెద్దవారితో కానీ మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఏర్పడ్డ పరిచయాలు లాభకరంగా కూడా ఉంటాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు మరో వ్యాపారాన్ని ప్రారంభించాలనేటటువంటి ఆలోచనకు వస్తారు. వచ్చిన ఆలోచన తడవుగానే సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా కూడా మిత్ర బృందం కానీ, బంధు సంఘం కానీ, బంధుమిత్ర సంఘం ఉభయులు కానీ ఉంటారు. ఆలోచించి మాత్రమే ఆ నిర్ణయానికి రావాలి తప్ప ఇందరు సహాయకులుగా ఉంటారు అన్నంత మాత్రాన వెంటనే పనిని ప్రారంభించడం శ్రేయస్కరం కాదు. ఈ వారం ఈ రాశి వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం అవసరం. ముఖ్యంగా సింహరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం బుధుడు కాబట్టి బుధ గ్రహ అనుకూలత కోసం ఎదుటివారి కష్టానికి ఆనందపడకుండా అయ్యో కష్టం కలిగిందేని అతడి పట్ల సానుభూతిని చూపించే అవకాశం అవసరం కానీ ఉన్నట్టయితే సహాయాన్ని చేయడం అవసరం. ముఖ్యంగా ఈ రాశి వారి వారం పెద్దల పరిచయాలు ఉన్నంత మాత్రాన ఏదో జరిగిపోతుందని భావించకుండా తమ ప్రయత్నాన్ని తాము కొనసాగించుకుంటూనే ఉండగలగాలి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని అర్ధాష్టం అంటే చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ఎక్కడ మానసికంగాను శారీరకంగాను అనారోగ్యం కలుగుతుందో, ఏ విధమైన ఆందోళన పడుతుందో మనసునే భయంతో గడుపుతారు. ఏ విధమైన మానసిక ఆందోళన కలగదు కానీ కలుగుతుందేమో అనే ఆందోళనతో మాత్రం ఈ వారం అంతా గడుపుతారు, ఇది నిశ్చయం. హస్త నక్షత్ర జాతకులు పై అధికారులకి ఏదైనా మనతో పరపత్యాలు లభిస్తాయేమో, ఉద్యోగ విషయంలో ఏం జరుగుతుందో, తప్పేదైనా చేస్తామేమో అనే మానసిక అశాంతితో ఈ వారాన్ని గడుపుతారు. ఏ విధమైన అట్లాంటి వ్యతిరేకమైన పరిస్థితి ఉండదు కానీ మానసిక ఆందోళన మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. చిత్త నక్షత్ర జాతకులకి జరగవలసినటువంటి శుభకార్యంలో ఏవైనా పరపక్షాలు జరిగి ఏదైనా వ్యతిరేకమైన ఫలితం కలుగుతుందేమో అనే భయం వస్తుంది.
అది కేవలం భయంగానే ఉంటుంది తప్ప వ్యతిరేక పరిస్థితి ఏర్పడదు। ఈ వారం ఈ రాశి వారి సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం శ్రేయస్కరం। కన్యా రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు అయినటువంటి కారణంగా కుజ గ్రహ అనుకూలత కోసం ఎదుటివారు శత్రు అయినప్పటికీ కూడా వారు కూడా సుఖంగా ఉండాలి అని గాని కోరుకున్నట్లయితే కుజగ్రహం బాగా అనుకూలించి తీరుతాడు। ముఖ్యంగా ఈ రాశి వారు ఈ వారం మానసికమైనటువంటి భయాన్ని వీలైనంత వరకు తొలగించుకుంటూ పెద్దలు అనుభవజ్ఞులైనటువంటి వారితో కాలాన్ని గడపడం అవసరం। ఇక ఈ వారం తులా రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహు కేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు। ఈ కారణంగా చిత్తా నక్షత్ర జాతకులకు మరింత పట్టుదల పెరిగేటటువంటి అవకాశం ఈ వారంలో కనిపిస్తోంది। పట్టుదలని తగ్గించుకుని పనులు సాధించుకోవడం అవసరం తప్ప పట్టుదల ఉన్నంత మాత్రాన పని అయిపోతుందని ఏమాత్రము భావించకూడదు। పైగా అధికారులతో విరోధం కలిగే అవకాశం కూడా ఉంది కాబట్టి పట్టుదలని తప్పక తగ్గించుకుని తీరాలి। స్వాతి నక్షత్ర జాతకులకి భార్య భర్తల మధ్యలో చిన్న పరపక్షం వచ్చేటటువంటి అవకాశం ఉంది। అందుచేత భార్య గాని భర్త గాని ఇద్దరూ గాని తప్పక పరిస్థితిని సానుకూల పరుచుకునే విధంగా ప్రయత్నించాలి తప్ప ఎవరి గట్టిదనం వారిదే అన్నటువంటి విధానంలో ఉండనేకూడదు। విశాఖ నక్షత్ర జాతకులు తాము చేసినటువంటి తప్పుని తమంత తాముగా జాగ్రత్తగా ఆలోచించుకుని పరిష్కరించుకోగలగాలి తప్ప ఇతరుల సూచనల్ని సలహాలని తీసుకుంటూ వారి ఉచ్చులో మాత్రం పడిపోకూడదు। ఈ వారం ఈ రాశి వారి సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపాలి। తులారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా రవి గ్రహ అనుకూలత కోసం మానసికంగా వచ్చేటటువంటి దురాలోచనలన్నింటినీ కూడా పూర్తిగా తొలగించుకుంటూ తమని తాము దురాలోచన చేసేటటువంటి స్థితిలో నిందించుకోవడం తమని తాము ఎంతైనా అవసరం। ముఖ్యంగా ఈ రాశివారు ఆచి తూచి నిర్ణయాన్ని చేసుకోవాలి తప్ప యథాలాపంగా తోచినది చేయడం శ్రేయస్కరం కాదు। ఇక ఈ వారం వృషిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు। ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులు చక్కనైనటువంటి జాగ్రత్తల్ని తీసుకుని మాత్రమే పని చేస్తారు, అనాలోచితంగా ఏ పని చేయరు, సత్ ఫలితాలని పొందగలుగుతారు। అనురాధ నక్షత్ర జాతకులు తీర్చవలసినటువంటి రుణాలని ఒక ప్రణాళిక ప్రకారం మాత్రమే తీర్చుకుంటూ ఆర్థికమైనటువంటి కుంగుబాటుతనం ఆర్థికమైనటువంటి దిగుదలకి ఏమాత్రము పాల్పడరు, చక్కగా కుటుంబాన్ని నడుపుకోగలుగుతారు। ఇదే విధానాన్ని అనుసరించినట్లయితే కుటుంబం చాలా చక్కగా ఆర్థికమైనటువంటి విషయంలో ఉంటుంది కూడా। జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి ఈ వారం న్యాయస్థానం అనుకూలమైనటువంటి తీర్పు ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది। ముఖ్యమైనటువంటి ఒక విషయంలో మధ్యవర్తులు అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలిగించే అవకాశం కూడా బాగా కనిపిస్తోంది। ఈ వారం ఈ రాశి వారు దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం। వృశ్చిక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని అయినటువంటి కారణంగా శని గ్రహ అనుకూలత కోసం ఇతరులకి మంచి జరిగేటటువంటి విధానాలను చెప్పడం మంచిది తప్ప ఇతరులకి కష్టం కలిగేటటువంటి ఆలోచనల్ని సూచనల్ని పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని చెప్పడం ఏమాత్రము సరి కాదు। ముఖ్యంగా ఈ రాశి వారు ఈ వారం మొగమాటలు లేకుండా మాట్లాడగలగాలి। ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు। ఈ కారణంగా మూల నక్షత్ర జాతకులకి చాలా అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది। అనుకున్నటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ కూడా మరింత అనుకూలిస్తూ తమ కార్యక్రమాలన్నీ సుఖరంగా సఫలం అవుతూ ఉంటాయి। అలా అని చెప్పి కొత్త వ్యాపారాలని కొత్త సంస్థల్ని ప్రారంభించడం సరికాదు। పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు వాద వివాదాల్లోకి దిగద్దు। ఒక్కొక్కసారి న్యాయస్థానం దాకా వెళ్లవలసినంత స్థితి వచ్చినప్పటికీ కూడా మౌనాన్ని ఆశ్రయించుకుని ఆత్మ నియంత్రణలో ఉండడం మంచిది తప్ప పట్టుదలకి దిగనే వద్దు। ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు దూరపు ప్రయాణాలను చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు, దానివల్ల ప్రయోజనాలు ఉంటాయో ఉండవో బాగా గమనించండి। ఆలోచించినట్లయితే పెద్ద ప్రయోజనం ఉండదు కాబట్టి వీలైనంత వరకు విరమించుకునే దిశగా ఊహని మరల్చుకోవడం ఎంతైనా మంచిది। ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం। ధనురాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని అయినటువంటి కారణంగా ఒకరిని గురించి రహస్యంగా ఎగతాళిని చేస్తూ 10 మంది మధ్యలో కూర్చుని వినోదించడం సరికాదు
అని గ్రహించండి శని గ్రహ అనుకూలత కోసం ముఖ్యంగా ఈ రాశి వారు ఈ వారం కుటుంబంలోని ఐకమత్యాన్ని ఏ విధంగానూ చెడగొట్టుకోకుండా చూసుకుంటూ ఉండాలి ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురు నవమంలో ఉన్నాడు శని ద్వాదశంలో ఉన్నాడు రాహు కేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు నోటికొచ్చినట్లుగా మాట్లాడి ఇతరులతో పరుషమైన పదాలని వాడి మధ్యలో ఉండేటటువంటి బంధుత్వాన్ని గాని మైత్రిని గాని చెడగొట్టుకునే అవకాశం ఉంది వీలైనంత వరకు జాగ్రత్తగా ప్రవర్తించక తప్పదు శ్రవణ నక్షత్ర జాతకులు కోపంలోనో మరేదో తాత్కాలికమైనటువంటి ఆవేశ సందర్భంగానో చేరని పరిస్థితి ఒకటి చేసే అవకాశం ఉంది కాబట్టి ఆత్మ నియంత్రణని తప్పక చేసుకోగలగాలి వీలైనంత వరకు వాద వివాదాల జోలికి పోకూడదు ఆ విషయాన్ని గమనించుకుని ఉండాలి ధనిష్ట నక్షత్ర జాతకులు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుని అనవసరమైనటువంటి నిందని పొందే అవకాశం ఉంది కాబట్టి ఇతరుల విషయాన్ని తలదూర్చడం మంచిది కాదు అనే యథార్థాన్ని మానసికంగా ఒకటికి రెండు మార్లు చెప్పుకోగలగాలి ఈ వారంలో ఈ వారం ఈ రాశి వారు లలిత అష్టోత్తర శతరామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం మకర రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు అయినటువంటి కారణంగా కష్టంలో ఉన్నటువంటి వారిని పరామర్శించి ధైర్యాన్ని చెప్తూ కుజ గ్రహ అనుకూలతని పొందండి ముఖ్యంగా ఈ రాశి వారు తాత్కాలికంగా ఆర్థికమైనటువంటి ఒత్తిడిని జయిస్తూ దాన్ని ఒక సమస్యగా భావించకుండా కాలాన్ని గడపాలి ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురు అష్టమంలో ఉన్నాడు శని ఏకాదశంలో ఉన్నాడు రాహు కేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు ఈ కాలంగా ధనిష్ట నక్షత్ర జాతకులు తమదైనటువంటి కుటుంబానికి సంబంధించిన విషయంలోనే తలమొనకలు కావాలి ఈ వారం తప్ప అనవసరమైనటువంటి విషయాల జోలికి పోనే పోకూడదు దీనివల్ల రెండు నష్టాలు ఆర్థికంగా నష్టం మానసికమైనటువంటి పరిస్థితి కూడా వ్యతిరేకించే విధానం ఉంది కాబట్టి ఆ కష్టం కూడా సంప్రాప్తించవచ్చు శతభిష నక్షత్ర జాతకులు తొందరపడి ఏదో ఒకదాన్ని కొనుగోలు చేయాలి అనేటటువంటి ఊహకి రావద్దు వచ్చినట్లయితే కొన్ని తాత్కాలికమైనటువంటి తొందరపాటు తనం కారణంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తారు పూర్వభద్ర నక్షత్ర జాతకులు మొగమాటలు లేకుండా స్పష్టంగా మాట్లాడడం వల్ల విజయాన్ని సాధించుకోగలుగుతారు మొగమాటంతో కానీ వ్యవహరించినట్లయితే వ్యవహారం మరో తీరుగా వెళ్లే అవకాశం ఉంది కాబట్టి మొగమాటాన్ని పూర్తిగా తొలగించుకుని ఈ వారం అంతా మాట్లాడుతూ ఉండండి ఈ రాశి వారికి ఈ వారం ఆంజనేయ అష్టోత్తర శతరామ పఠనం సత్ఫలితాన్ని ఇయ్యగలుగుతుంది కుంభరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం బుధుడు అయినటువంటి కారణంగా బుధ గ్రహ అనుకూలత కోసం ఏ విధమైనటువంటి వంచనని చేసి అధర్మంగా సంపాదించవద్దు ఈ వారం ముఖ్యంగా ఈ రాశి వారు ఈ వారం ఆత్మ నియంత్రణ తమని తాము అదుపులో ఉంచుకోవడం ఎంతైనా అవసరం ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు శని దశమంలో ఉన్నాడు రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు ఈ కారణంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి బంధువర్గంతో అనుకూలంగా ఉంటారు అలాగే మిత్రులతో కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇరువురి మధ్య ఏ విధమైన ఆర్థిక సంబంధ బాంధవ్యాలు లేకుండా అంటే రుణాన్ని ఇయ్యడం కానీ తీసుకోవడం కానీ చేయడం ఏమాత్రం సరికాదు ఈ వారంలో ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు ఇండ్లని కట్టినటువంటి వాళ్లు గాని స్థలాలని అమ్మినటువంటి వాళ్లు గాని ఆస్తులకి సంబంధించిన పత్రాలని అటువారు ఇటువారు సక్రమంగా చూసుకుని వ్యవహారాన్ని సరైనటువంటి దిశగా మాట్లాడుకోవడం ఇప్పుడు అవసరం లేని పక్షంలో తర్వాత పరపక్షాలకి గురయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది రేవతి నక్షత్ర జాతకులు ఆస్తి వ్యవహారాల విషయంలో స్పష్టంగా కాగితాల మీద రాసుకుని మాట్లాడుకోవడం మంచిది తప్ప నోటి మాటలతో నయానికి రావడం ఏమాత్రమూ సరికాదనే యథార్థాన్ని గుర్తించగలగాలి మొగమాటాన్ని వీడి మాట్లాడుకోవడం ఎంతైనా సత్ఫలితాన్ని ఇస్తుంది ఈ వారం ఈ రాశి వారు గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం మీనరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా రవి గ్రహ అనుకూలత కోసం తేలికగా సమస్య పరిష్కరింపబడిపోతుంది కదా అనే అభిప్రాయంతో అసత్యాన్ని ఆడి సమస్య పరిష్కారాన్ని చేద్దాం అని అనుకోనే కూడదు ముఖ్యంగా ఈ రాశి వారు ఈ వారం బంధువులు మిత్రులు అలాగే అధికారులు క్రింది అధికారులతో తగినంత దూరంలో మాత్రం ఉండి తీరాలి అదృష్టం ఐశ్వర్యం శీర్షికలో కుటుంబంలో తరచు సంభవించేటటువంటి ఆర్థిక బాధలు ఉన్నటువంటి
పరిస్థితిలో ఏం చేయాలి ఆర్థికంగా కుటుంబం సరిలేనిటువంటి సందర్భంలో సంతానానికి వేర్వేరు ఆలోచనలు కలుగుతాయి ఇంట్లో ఉండే భార్య భర్తల ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరుగుతాయి అనవసరమైన వాగ్వివాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి మొత్తం కుటుంబం అంతా అశాంత వాతావరణానికి గురి అయిపోతూ ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో ప్రాచీనులు చక్కనైనటువంటి పరిష్కార మార్గాలను చెప్పారు ఏం చెప్పారో చూద్దాం లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుని విగ్రహము అంటే అంత ఖరీదుతో కొనవలసిన అవసరం లేదు లక్ష్మీదేవికి సంబంధించిన చిత్రాన్ని గాని పటాన్ని గాని అవకాశం ఉండి ఇంట్లో కాని ఉన్నట్లయితే లక్ష్మీదేవి విగ్రహాన్ని గాని తెచ్చుకుని లక్ష్మికి సంబంధించిన శ్లోకాన్ని ఈ ఇష్టం వచ్చినటువంటిది ఏదైనా సరే దాన్ని లక్ష్మీ సంఖ్య 8 కాబట్టి 8 8లు 64 మార్లు భార్యాభర్తలు పక్కపక్కన కూర్చుని లక్ష్మికి సంబంధించిన ఏ శ్లోకమైనా సరే వచ్చినటువంటి దాన్ని గాని చదివినట్లయితే లక్ష్మీ అనుగ్రహం తప్పక కలుగుతుంది సత్ ఆదాయం అంటే ధర్మబద్ధమైనటువంటి ఆదాయం కలుగుతుంది ఖర్చుపోను తాత్కాలికంగా కొంతైనా మిగిలేటటువంటి అవకాశం ఉంటుంది ఒకప్పటి రోజుల్లో కనకధార స్తోత్రాన్ని అలాగే శ్లోకాలని ఇలాగే పఠిస్తూ ఉండేవారు ఆ సంప్రదాయం తెలుసుకొని ఈ విధంగా ఆచరించడం మంచిది మన ధర్మం శీర్షికలో జీవ కారుణ్య దానం అంటే ఏమిటో తెలుసుకుందాం దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం పరమేశ్వరుడు కృత త్రేత ద్వాపర కలి అనే నాలుగు యుగాలను సృష్టి చేస్తూ యుగంలో కేవలం మనుష్యుల్ని మాత్రమే సృష్టించలేదు శ్రీ మహావిష్ణువుకి 84 లక్షల సంతానం ఉంది 84 లక్షల జీవరాశులు ఆయన సంతానమే కేవలం మానవ జాతి మాత్రమే సుఖంగా భోజనాన్ని చేస్తూ ఉంటే మహావిష్ణువుకి దుఃఖం కలుగుతుంది కాబట్టి మానవ జాతిలో ఉన్న మనం ఆయన సంతానమైనటువంటి ఇతరులకి దానాన్ని కాని చేస్తూ ఉంటే విశేషించి ఆహార దానం మాత్రమే వాటికి అవసరం కాబట్టి ఆహారాన్ని దానం చేస్తూ ఉంటే తప్పక మన కుటుంబాలన్నిటినీ చల్లగా చూస్తాడు ఆయన ఓ ఇంట్లో ఓ తండ్రికి 5 పిల్లలు ఉన్నట్టయితే ఎవరో ఒకరు అనారోగ్యంతోనూ అలాగే ఆర్థికంగా వెనుకబడి అదే తీరుగా ఉద్యోగం లేక ఉన్నప్పుడు మిగిలిన 4 ఆ ఒకణ్ణి ఆదరిస్తే తండ్రి ఎంత సంతోషపడతాడో అలా మిగిలినటువంటి ఆ సంతానానికి ఆహారాన్ని మనం అందించడం వల్ల శ్రీ మహావిష్ణు అనుగ్రహం మనకి లభించి తీరుతుంది ఎలా పశువులకి గడ్డిని చీమలకి పంచదారని పక్షులకి గింజలని ఇలా వేస్తూ కానీ ఉన్నట్లయితే పరమేశ్వరుడు బాగా ఆనందపడతాడు అనుగ్రహం లభించి తీరుతుంది తద్వారా మనకి ఏ విధమైన శుభకార్యాలు కావాలి అని అనుకుంటామో శుభ ఫలితాలు లభించాలి అని అనుకుంటామో అవి తప్పక నెరవేరుతాయని పెద్దలు చెప్పేటటువంటి మాట లోకంలో కనిపించేటటువంటి బాట కూడా రేపు చిత్తా నక్షత్రం ఉంది రేపటి నక్షత్ర బలాన్ని మనం పరిశీలిస్తే నూతన విద్యలు నేర్చుకోవడానికి వాటిని ప్రారంభించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి వాటిని తొలిసారిగా వినియోగించుకోవడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు నూతన వ్యాపారములు ప్రారంభించడానికి వ్యాపారములలో పెట్టుబడులు నిర్వహించడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది నూతన ఆభరణాలు వస్త్రాలు కొనుగోలు చేయడానికి వాటిని ధరించడానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం డైనింగ్ రూమ్ ప్రత్యేకంగా నిర్మించుకుంటూ ఉన్నారు చాలామంది మిగిలిన కదుల కంటే తక్కువ ఎత్తులో ఆ డైనింగ్ రూమ్ ఉండకూడదు అంటే డైనింగ్ రూమ్ కూడా ఎత్తు డౌన్గా ఉండకూడదు సరిసమానంగా ఉండటం మంచిది డైనింగ్ టేబుల్స్ ఎప్పుడూ కూడాను దీర్ఘచతురస్రాకారంగా ఉండటం మంచిది గుండ్రంగా ఉండేటువంటి డైనింగ్ టేబుల్ మంచిదే కానీ ఇతరులు తిన్నారా లేదా బాగా అని ఆలోచించాల్సి వస్తుంది అలా గుండ్రటి డైనింగ్ టేబుల్ దగ్గర కనుక కూర్చొని ఉంటే మంచం రెండు వైపులా కూడాను మనం ఎక్కి దిగేటట్టుగా అమర్చుకోవాలి ఇంట్లో అంటే మన నడక మంచం ఎక్కేటప్పుడు ఖాళీ ఉండాలి అని అర్థం ఖాళీ లేకుండా గోడకి ఆన్ చేసి ఒకవైపే దిగే విధంగా కనుక ఏర్పాటు చేసుకోవటం అంత శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇవ్వదు పడక గదిలో చిన్న పూల కుండీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు
అది చక్కటి శుభాన్ని కలిగింపజేస్తుంది. తలుపుకు ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ మాత్రం ఎప్పుడు పెట్టకండి మీ ఇంట్లో. డ్రెస్సింగ్ టేబుల్ తలుపుకు ఎదురుగా ఉండటం అనర్థదాయకము అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ యొక్క తలుపుకు ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నట్లయితే భావనా పరంపరలో తేడాలు వస్తాయి, అవగాహన చేసుకోవడంలో కూడా తేడాలు వస్తాయి. బెడ్ కింద స్థలం ఉండినట్లుగా చూడాలి. చాలామంది పడక గదిలో ఆ యొక్క వాడేటువంటి మంచం పూర్తిగా నేలకు ఆనేటట్టుగా వాడుతున్నారు, అది చాలా తప్పు. బెడ్ కింద స్థలం ఉండేటట్టుగా చూసుకోండి, ఖాళీ ఉండాలి. దివ్యవంతమైనటువంటి కాస్మిక్ శక్తి ప్రసరణ సరిగా ఉండాలి అన్నమాట. అలా గనక లేకపోతే విపత్కరమైనటువంటి భావాలు వస్తూ ఉంటాయి. సోఫాలు లేదా కుర్చీలు వెనక భాగం ప్రవేశ ద్వారానికి కనిపించేటట్టుగా ఉండకూడదు. ఇలాంటి కుర్చీల వెనక భాగం కూర్చున్న వారు భద్రతకు లోపం కనిపిస్తుంది. ఎక్కువగా రంగులు ఇంట్లో వేయరాదు. ఇంటి కప్పు మరియు ఫ్లోరింగులకు ఒకే విధమైన రంగులు వేయకూడదు. మీ ఇంట్లో ఉండే అద్దాలు కూడా ఎప్పుడు శుభ్రంగా ఉండాలండి. అష్టభుజాలున్న అద్దాన్ని ఉపయోగించినట్లయితే సంపదలు పెరుగుతాయి అని కూడా శాస్త్రం. మెట్ల పైభాగాన అద్దం అమర్చినట్లయితే శుభం చేకూరుతుంది. టేబుల్ ల్యాంపులు మరియు ఫ్లోర్ ల్యాంపులు ఉపయోగిస్తే శుభం చాలా చక్కగా కలుగుతుంది. అంటే ల్యాంపుల విషయంలో కూడా చక్కటి అందమైనటువంటివి అమర్చుకోవటం గృహానికి శ్రేయోదాయకం. ఇంటి చుట్టూ పచ్చగడ్డి మొలిస్తే ప్రాణశక్తి ప్రసరణ బాగా ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. గడ్డి ఎంత మొలిస్తే అంత మంచిదిగా చెప్తారు, కానీ ఆ పెరిగిన గడ్డిని మరలా తీసేసేయాలి కదా. మరి మొక్కలు పెంచేటప్పుడు గడ్డి మొక్కలు వస్తూ ఉంటాయి, వాటన్నింటినీ తీసేసి పరిశుభ్రంగా చేసి ప్రాణశక్తి ఎక్కువగా ఉన్నట్లుగా భావిస్తూనే ఆనందపడుతూనే ఆ మొక్కలకి నీళ్లు పోసి చక్కగా పెంచాలి. మొక్కలు పెరగని స్థలంలో ఇండ్లు నిర్మించటం అంత సబమైన పద్ధతి కాదు అని కూడా శాస్త్రంలో చెప్పారు. అంటే అక్కడ జీవశక్తి అనేది తక్కువగా ఉంది అని అర్థం. అలాగే వృత్తాకారం చతురస్రాకార స్థలంలో గృహ నిర్మాణాలు చేసుకోవడంలో తప్పు లేదు. వలయాకార స్థలంలో దేవాలయాల నిర్మాణం శుభప్రదంగా కనిపిస్తూ ఉంటుంది మనకు. మీరు వీధి చివరిలో గనక ఇల్లు నిర్మించారనుకోండి, ముఖద్వారానికి పైన అద్దం ఏర్పాటు చేసుకోండి, చాలా మంచిది. అలాగే రెండు రోడ్లు కలిసే చోట ఇంటి నిర్మాణం అసలు చేపట్టరు. రెండు రోడ్లు ఒకే చోట కలుస్తున్నాయి, అక్కడ ఇంటి నిర్మాణం చేస్తానంటే కుదరదు. రోడ్ల మలుపులో ఇంటి నిర్మాణం వలన వ్యాపారం చేసేటప్పుడు కించిత్తు నష్టాలు రావడానికి ఆస్కారం ఉంది. ప్రధాన ద్వారం, ముఖద్వారం, వెనక ద్వారం ఈ మూడు కూడా ఒకే రేఖలో ఉండకూడదు. ఇది వాస్తుశాస్త్రంలో గమనార్హం. మీకు కొత్తగా గృహం కట్టారు, ముందు భాగాన చాలా చక్కగా మెట్లు కట్టారు, ఆ మెట్లకి గ్రానైట్ వేశారు, ఆ గ్రానైట్ పగిలింది, అది ఉంచాలా తీసేయాలా? తప్పనిసరిగా తీసేసి కొత్తది వేయాల్సిందే. మెట్లు ఎప్పుడూ కూడా పగిలిపోయి ఉండరాదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విశేషాంశం వాస్తుశాస్త్రంలో. పగిలిపోయిన మెట్లపైన నడక పనికిరాదు, ఎప్పుడూ కూడా చక్కటి మెట్లు ఉండాలి. కేవలం ఒక గృహమే కాదండి, కార్యాలయాల్లో కూడా అంతే. భీముల కింద కుర్చీ వేసుకుని ఎప్పుడూ కూడా కూర్చోకండి, నిద్రమత్తు ఆవహిస్తుంది, పని చేయబుద్ధి కాదు. భీముల కింద కనుక కూర్చున్నట్లయితే చదువుకునే విద్యార్థులు కూడా అంతే, భీము కింద కూర్చొని చదువుకుంటే చదువు ఎక్కదు. ఆఫీసు టేబుల్ పైన చాలా శుభ్రంగా ఉండేటట్టుగా చూసుకోండి. ఎప్పుడూ కూడా పరిశుభ్రత అనేది లక్ష్మీప్రదంగా గ్రహించాలి. డెస్క్ టేబుల్ ఈశాన్యంలో ఫ్లవర్ వాజు ఉంచటం మంచిది. ఆఫీసుకు ఆగ్నేయంలో పూల కుండీలు కూడా ఉంచవచ్చు. హంస, నెమలి, చిత్రపటాలను ఆఫీసులోని గోడలపై తగిలించుకోవచ్చు. ద్రాక్ష గుర్తుల ఆకారాన్ని
ఇంట్లో గనక ఉంచుకుంటే సఖ్యత ఏర్పడుతుంది. రాక్ష గుర్తులు ఎగిరే కొంగల జంట చిత్రపటాన్ని గోడలకు తగిలిస్తే అనిర్వచనీయమైనటువంటి అభిమానం పెరుగుతుంది. ఏనుగుల జంట బొమ్మలు అదృష్టాన్ని కలిగిస్తాయి. ఆవు బొమ్మ ఏనుగు బొమ్మలను ఇంట్లో ఉంచితే విద్యాభివృద్ధి చాలా చక్కగా కలిగి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఇవన్నీ కూడా మనకు గమనించదగినటువంటి అదృష్టకరమైనటువంటి విశేషాంశాలుగా గుర్తెరుగుదాం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. విద్యా ప్రదర్శనము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి రంగస్థలంలో అర్జునుడు అనేకమైనటువంటి అస్త్రములను ప్రయోగించి తన యొక్క వైశిష్ట్యాన్ని నిరూపించుకున్న తరువాత అకస్మాత్తుగా కర్ణుడు ఆ రంగప్రవేశం చేసి అర్జునుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, నీకు వచ్చినటువంటి విద్యలు నాకు కూడా వచ్చు, నేను కూడా ప్రయోగిస్తాను అని చెప్పి సిద్ధపడినప్పుడు వెంటనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి దుర్యోధనుడు పరమ సంతోషంతో కర్ణార్జునుల మధ్య ద్వంద్వయుద్ధం జరగాలి అని అభిలషించాడు. అలా ద్వంద్వయుద్ధం జరగాలి అని అభిలషించినప్పుడు యథార్థానికి ఎవరూ కూడా, ఇది ద్వంద్వయుద్ధం జరగవలసినటువంటి ప్రదేశం కాదు కదా, ఇది కేవలం కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం కొరకు మాత్రమే ఏర్పాటు చేయబడినటువంటి ప్రదేశం కదా అని ఎవరు అనలేదు. నిజానికి కర్ణుడు అర్జునుడితో యుద్ధానికి సిద్ధపడినప్పుడు అర్జునుడు కూడా నేను నీతో ద్వంద్వయుద్ధానికి సిద్ధంగా ఉన్నానన్న మాట అనలేదు. పిలవనప్పుడు ఒక సభలోకి ప్రవేశించి బలవంతంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చెయ్యడం, దానికి తగినటువంటి ఫలితాన్ని అనుభవించడానికి యోగ్యమైన లోకాల్ని చేరుకోవడానికి మార్గం అవుతుంది అని కర్ణుడితో మాట్లాడాడు తప్ప, నీతో నేను ద్వంద్వయుద్ధం చెయ్యను అని కానీ వైముఖ్యాన్ని కానీ అర్జునుడు కూడా ప్రదర్శించలేదు. అటువంటి సమయంలో కర్ణుడు ఆ ద్వంద్వయుద్ధాన్ని ప్రారంభం చేస్తూ మేఘాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ప్రయోగించినటువంటి కారణం చేత అకస్మాత్తుగా ఆకాశమంతా మబ్బులు కమ్మేసి చీకటైపోయి ఆ చీకట్లో అర్జునుడు కూడా కనపడలేదు. అర్జునుడు కూడా కనపడకపోయేసరికి ఆయన మీదే అన్ని ఆశలు పెట్టుకుని, ఇంత గొప్ప విలుకాడు, ఈయన వలన ఈ వంశం ఎంతో కీర్తి పొందుతుంది అనేటటువంటి సంతోషంలో ఉన్నటువంటి కుంతీదేవి అకస్మాత్తుగా జరిగినటువంటి ఈ పరిణామం చేత బెంగపెట్టుకుని స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే విదురుడు చందనోదకాన్ని తీసుకొచ్చి ఆవిడ ముఖం మీద చిమ్మిన తరువాత ఆవిడ మళ్ళీ స్పృహని పొందింది. ఈలోగా అర్జునుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. వాయువు ఈ మేఘములన్నిటినీ కూడా చెదరగొట్టేసినటువంటి కారణం చేత మళ్ళీ వెలుగొచ్చింది. మళ్ళీ కర్ణార్జునులిద్దరూ కూడా రంగస్థలం మీద కనపడ్డారు. అకస్మాత్తుగా కృపాచార్యుడు రంగప్రవేశం చేశాడు. రంగప్రవేశం చేసి ఆయన కర్ణార్జునుల మధ్యలోకి వెళ్ళి ఒక మాట అన్నాడు. కురుకులజుండు పాండునకు కుంతికి పుత్రుడు, రాజధర్మ బంధుర చరితుండు, నీ వెతనితోడ రణం బొనరించదీని, విస్తరముగ నీదు వంశమును తల్లిని తండ్రిని చెప్పు, చెప్పినం దొరయగుదేని, నీకెదిరి దుర్బల శక్తి ఇతండు సుపెడిన్. కర్ణుడి వంక తిరిగి కృపాచార్యుడు అన్నాడు, ఈ అర్జునుడు కురుకులానికి చెందినటువంటి పాండురాజు గారికి కుంతీదేవికి జన్మించినటువంటి కుమారుడు. ఈయన రాజధర్మములు తెలుసున్నటువంటి వాడు. అటువంటి వాడు
ఇవాళ విద్యా ప్రదర్శనం కోసమని ఈ రంగస్థలం మీదకు వచ్చాడు. నువ్వు ఇతనితో ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడుతున్నావు. ఒకవేళ నువ్వు ఇతనితో ద్వంద్వ యుద్ధం చెయ్యాలి అని అనుకుంటే నీ వంశం ఏమిటి, నీ తల్లెవరు, నీ తండ్రెవరు, ఈ విషయాలు కూడా సభకంతటికి చెప్పు. చెప్పిన తరువాత అప్పుడు దానిని బట్టి అర్జునుడు నీతో ద్వంద్వ యుద్ధం చేస్తాడు అన్నాడు. ఎప్పుడైతే ఈ మాటలు అన్నాడో వెంటనే కర్ణుడు తరువాతి అస్త్రాన్ని ప్రయోగించడం మానేసి తల ఉంచుకుని సిగ్గుతూ నిలబడిపోయాడు. ఆయన అలా నిలబడగానే ఇక ఆ ద్వంద్వ యుద్ధం జరిగేటటువంటి అవకాశం లేదు. ఇంత విలుకాడైన నిజానికి ప్రారంభంలోనే ఆయన వేసినటువంటి మేఘాస్త్రము చేత అర్జునుడు కూడా కప్పబడి సభామంటపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆందోళన చెందేటటువంటి రీతిలో పరమాద్భుతంగా అస్త్ర ప్రయోగం చేసినటువంటి కర్ణుడు ఉత్తర క్షణంలో మళ్ళీ ఇంకొక అస్త్రాన్ని ప్రయోగించడానికి అవకాశం లేని రీతిలో మానసికంగా బాగా కుందిపోయాడు. ఇక అస్త్ర ప్రయోగం చెయ్యలేదు. ఆ అస్త్ర ప్రయోగం చెయ్యకుండా అవమానపడి నిలబడిపోయినటువంటి కర్ణుని యొక్క దైన్య స్థితిని దుర్యోధనుడు చూశాడు. చూసి వెంటనే కృపాచార్యుణ్ణి ఉద్దేశించి ఒక మాట అన్నాడు. రాజవరుడైన పార్థుతో రాజుగాని ఈతడనిసేయగా తగడేని వీనిని ఎల్లవారును చూడంగా ఈక్షణంబ రాజు చేసదనే నంగరాజ్యమిచ్చి. అర్జునుడు పాండురాజుగారి యొక్క పుత్రుడు, రాజధర్మములు తెలిసినవాడు, రాజకుమారుడు అని కదా నువ్వు అంటున్నావు. అటువంటి రాజకుమారుడితో పోరాడడానికి వీరొకడు రాజకుమారుడై ఉంటే తప్ప ఎలా సరిపోతుందని కదా నీ ఉద్దేశ్యం. కాబట్టి కృపాచార్య, ఈ క్షణంలోనే నేను ఈ కర్ణుడికి అంగరాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేస్తాను అని వెంటనే భీష్ముణ్ణి, ఆ తరువాత ధృతరాష్ట్రుణ్ణి సంప్రదించి అంగరాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేస్తూ ఉత్తర క్షణంలో అక్కడ ఉన్నటువంటి వైదిక బృందాన్నంతటినీ పిలిచి మంత్రోచ్చాటనం చేయించి ఆ అభిషేకం చేయించి అంగరాజ్యానికి రాజుని చేశాడు. ఇంతమంది ముందు చాలా బాధాకరమైన రీతిలో అవమానం పొందాననేటటువంటి ఇబ్బందితో నిలబడిపోయినటువంటి కర్ణుణ్ణి ఆ రోజున ఆదుకున్నటువంటి వాడు మళ్ళీ కర్ణుడు సంతోషంగా తలెత్తుకు తిరిగేటట్టుగా చేసినవాడు, ఆ కర్ణుడికి ఆసరా అయినవాడు, జీవితాంతం కర్ణుడు మర్చిపోలేనంత మహోపకారం చేసి ఊహించని రీతిలో అంతఃపుర ప్రవేశాధికారం కల్పించి ఆయనని ఒక రాజుని చేసినటువంటి వాడు దుర్యోధనుడు. ఇప్పుడు దుర్యోధనుడు చేయడంలో నిజానికి ఉదార హృదయంతో చేశాడు అని చెప్పడం మాత్రం సాధ్యం కాదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆయనకి ఆ అవసరం ఉంది. అర్జునుడికి ఎదిరించి పోరాడగలిగినటువంటి ఒక వీరుడు కావాలి. ఇన్నాళ్ళు అటువంటి వీరుడు లేడు. ఇప్పుడు అటువంటి వీరుడు తటస్థించాడు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు దుర్యోధనుడు. వెంటనే కర్ణుడికి పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకం చేసిన తర్వాత కర్ణుడు అన్నాడు, ఇంతమంది రాజులున్నటువంటి ఈ సభలో ఇంతమంది పెద్దల ముందు నువ్వు నాకు మహోపకారం చేశావు, అంగరాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశావు, నన్ను ఒక రాజుని చేశావు, ఇటువంటి నీకు నేను ఏమిచ్చి ప్రత్యుపకారం చెయ్యగలను, కాబట్టి నా నుండి నువ్వు ఏం కోరుకుంటున్నావో చెప్పమన్నాడు. నాకు కావలసింది ఒక్కటే, నాతో నువ్వు స్నేహం చెయ్యి, నువ్వు కూడా నాతో నా అంతఃపురానికి రా, మనిద్దరం పరమస్నేహభావంతో ప్రవర్తిద్దాం. ఎప్పుడైతే ఇంత పెద్ద సభామంటపంలో కర్ణుడు నిరుత్తురుడై నిలిచున్నటువంటి సందర్భంలో దుర్యోధనుడు అంతగా ఆదుకుని స్నేహహస్తాన్ని అందించి అంగరాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడో, చాలా సంతోషించినటువంటి కర్ణుడు దుర్యోధనుడితో స్నేహం చేయడానికి అంగీకరించాడు. ఇది కర్ణుడు బాగా జ్ఞాపకం పెట్టుకున్నాడు. జ్ఞాపకం పెట్టుకుని అటువంటి సందర్భంలో నన్ను ఆదరించినవాడు దుర్యోధనుడు, ఏకంగా రాజపదవిని కట్టపెట్టాడు, అటువంటి దుర్యోధనుడితో నేను అరమరికలేనటువంటి స్నేహాన్ని పొందుతాను అని ఆనాటి నుంచి దుర్యోధనుడి బాధ తన బాధగా స్వీకరించాడు. దుర్యోధనుడి యొక్క సుఖం తన సుఖంగా స్వీకరించాడు. దుర్యోధనుడు మనసులో ఏది కోరుకుంటూ అంటాడో అది జరగాలి అని తన మనసులో సంకల్పం చేస్తుండేవాడు.
ఎలా ప్రవర్తిస్తే దుర్యోధనుడు సంతోషిస్తాడో అలా ప్రవర్తిస్తూ ఉండేవాడు. యదార్థానికి ఈ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనము అనేటటువంటిది ఏర్పాటు చేసినప్పుడు అందులో అస్త్ర విద్యా ప్రదర్శనము కొరకు మాత్రమే అది ఉద్దేశింపబడింది. అందుకే అర్జునుడు వచ్చి తనకున్నటువంటి అస్త్ర సంపదని తాను ప్రదర్శించాడు. కర్ణుడు వచ్చి నేను కూడా నాకున్నటువంటి అస్త్ర విద్యా లాఘవాన్ని ప్రదర్శిస్తాను అన్నప్పుడు ద్రోణాచార్యుడు అడ్డుపెట్టలేదు. ద్రోణాచార్యుడు తప్పకుండా నువ్వు కూడా ప్రదర్శించవచ్చు అన్నాడు. దానిచేతనే కర్ణుడు అస్త్ర ప్రదర్శనానికి సిద్ధపడ్డాడు. కానీ ద్వంద్వయుద్ధానికి ప్రేరేపించినటువంటి వాడు దుర్యోధనుడు. నిజానికి ద్వంద్వయుద్ధానికి ప్రేరేపించినప్పుడు ఇది ద్వంద్వయుద్ధానికి సంబంధించిన వేదిక కాదు కదా, ఇద్దరు కలిసి యుద్ధం చేయడానికి కాదు కదా పెట్టింది. గదాయుద్ధం అంటే ఒకడు తన యొక్క విద్యని చూపించలేడు కాబట్టి భీమ దుర్యోధనుల మధ్య ఏర్పాటు చేశాం. ఇద్దరూ ద్రోణుడి దగ్గర చదువుకున్నారు కాబట్టి ఇద్దరూ తగినటువంటి జోడీ కాబట్టి ఎవరు బాగా నేర్చుకున్నారు అన్నది తెలుస్తుంది. కాబట్టి అర్జునుడికి సంబంధించినంత వరకు నిజానికి ఎదురుకుండా వేరొక విలుకాడు ఎవరు లేడు. ఆయనకున్న అస్త్ర విద్యా ప్రదర్శనం ఆయన చేశాడు కాబట్టి ద్వంద్వ యుద్ధం చేయవలసిన అవసరం ఏముంది అని ఎవరు అడగలేదు. అక్కడ అడగలేదు కాబట్టి కర్ణుడు ప్రారంభం చేశాడు. కాబట్టి కర్ణుడి ఎందు దోషం లేదు. దుర్యోధనుడు నువ్వు ద్వంద్వయుద్ధం చెయ్యి అని చెప్పాడు, వద్దు అని ఎవరు అనలేదు. అర్జునుడు స్వీకరించను అన్నమాట అనలేదు. కాబట్టి ఆయన ద్వంద్వయుద్ధానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడ్డ తర్వాత ఒక అస్త్రాన్ని ప్రయోగించేశాడు. ఆయన మేఘాస్త్రాన్ని ప్రయోగించడం పూర్తయిపోయింది. వెంటనే అర్జునుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ అస్త్రాన్ని ఆ అస్త్రబలంతో అణిచిపెట్టాడు. మళ్ళీ చీకట్లు పోయి మళ్ళీ వెలుతురు వచ్చింది. అప్పుడు అసలు కృపాచార్యుడు ప్రవేశించి మాట్లాడవలసిన అవసరం ఏంటి? మాట్లాడితే ఎప్పుడు మాట్లాడాలి? ఆ ద్వంద్వయుద్ధం ప్రారంభం కావడానికి ముందు మాట్లాడాలి. నువ్వు అర్జునుడితో ద్వంద్వయుద్ధం చెయ్యాలనుకుంటున్నావు కదా, అర్జునుడు ఫలానా, నువ్వెవరు అని అడగాలి. మరి ద్వంద్వయుద్ధం మొదలైపోయి ఒక అస్త్రం వేసేసిన తర్వాత, అర్జునుడు కూడా వేసేసిన తర్వాత, ద్రోణాచార్యుల వారు అంగీకరించి ఊరుకున్న తర్వాత కృపాచార్యుడు ఎవరు? ఆయన ఎందుకు చాపాలి అసలు? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.